మరి కోవిడ్ వల్ల అధికారిక గణాంకాలు చూస్తే ఏదో వెయ్యి రెండు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇన్ని వేల మరణాలని మీరు సరైనటువంటి రీతిలో సర్టిఫై చేయకపోవటం వల్ల ఇన్ని వేల మరణాలని మీరు తొక్కుబెట్టారు దేనికి ఇదంతా చేస్తున్నారంటే ఎక్కడ ఈ మరణాలన్నింటినీ కూడా కోవిడ్ వల్ల అని చెప్పి మనం సర్టిఫై చేస్తే ఎక్కడ వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాల్సినటువంటి మరి అవసరం ఏర్పడుతుందో ఆ రకంగా నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోవటానికి మాత్రమే ఈ రకంగా మీరు అత్యంత నీచంగా ఈ మరణాలని తొక్కి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసాం ప్రతి ఒక్క కోవిడ్ మరణానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ప్రకటించాలని అదేవిధంగా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక ఊపిరాడక చనిపోయినటువంటి ప్రతి ఒక్క మరణానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయటమే కాకుండా మరి అనేక రోజుల పాటు మేము ఉద్యమం చేశాం అదేవిధంగా సాధన దీక్ష పేరుతో మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు దీక్ష చేయడం జరిగింది కోవిడ్ బారిన పడినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి తమ ఆప్తుల్ని కోల్పోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తగిన రీతిలో నష్టపరిహారం చేయాలి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ దీక్షా కార్యక్రమాలు చేపట్టాం అనేక రూపాలలో ఉద్యమాలు చేసాం అనేక స్థాయిల్లో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇవాళ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఆ మరణాలని తొక్కు ఒక్క పైసా కూడా ఎక్స్గ్రేషియా చెల్లించకుండా ఇవాళ అత్యంత నీచంగా ఒక పక్కన పదుల సంఖ్యలో ఆక్సిజన్ అందక అనేక ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్స్ ప్రాణాలు కోల్పోతే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మా రాష్ట్రంలో ఎవ్వరూ కూడా ఆక్సిజన్ అందక ఊపిరాడిక చనిపోలేదు అని చెప్పి తప్పుడు లెక్కలు చెబుతూ అవాస్తవాలు చెప్తూ ఈ రోజున తన బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తమ ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవటానికి అనేక రకాలుగా ముందుకొస్తూ ఉంటారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్రకటించాయి కేరళ రాష్ట్రం ఇరవై రెండు వేల కోట్లు గుజరాత్ పద్నాలుగు వేల కోట్లు తమిళనాడు దాదాపుగా ఐదు వేల కోట్లు మహారాష్ట్ర ఆరు వేల కోట్లు ఈ రకంగా ప్యాకేజీలు ప్రకటించాయి బీహార్ రాష్ట్రం ప్రతి ఒక్క కోవిడ్ మరణానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఇంకా అనేక రాష్ట్రాలు కూడా కోవిడ్ మరణాలకి ఎక్స్గ్రేషాలు ప్రకటిస్తూ ఉంటే ఇవాళ ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క పైసా కూడా ఆర్థిక సహాయం ఈ రోజు వరకు కోవిడ్ పేషెంట్స్కి చేశాడా అని అడుగుతున్నాం తమ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పేషెంట్స్కి వారి కుటుంబాలను ఆదుకోవటానికి ఒక్క పైసా అన్న ఎక్స్గ్రేషా ప్రకటించారా అని అడుగుతున్నాం ఇవాళ మేము విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్ల అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోతే ఎల్జీ పాలిమర్స్ ఘటనలో వాళ్ళకి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా మంచిదే ఏ కుటుంబానైనా మీరు ఆదుకోవాలి ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్ల మరణించిన వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చారే ఏ మరి మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు మీరు పైసా కూడా ఎక్స్గ్రేషర్ చెల్లించరని అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఎందుకని ఇప్పటివరకు మీరు పైసా కూడా ఎక్స్పెషన్ చెల్లించలేదు బాధ్యులైనటువంటి వారిపైన ఎందుకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు రుయా ఆసుపత్రి సంఘటనలో కానీ విజయనగరం కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ ఇవాళ ఆయా ఆసుపత్రుల్లో మరి అక్కడున్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కానీ మీ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ మీ మంత్రుల నిర్లక్ష్యం వల్ల కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలలో ఇప్పటి మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఎవరిపైన యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి